हाई फ्रेंड्स, वेलकम टू नील आर्ट्स रमन चैनल। इंपॉर्टेंट विषय गुरी माटदा अदेंटे मन टीवीएस अपाची आरटीआर 204B BS6 वेहिकल इंजन आयल चेंजन नैन वेस्टल कंपनी इंजन आयल चेंजना इधी 1.5 लीटर सो मन की 1200 ml अच्छे दी सरपदी काबटे 300 ml अच्छे बैठक तीस क्यान अच्छा मेजर क्या दा तरवा नैन 3800 इंजन आयल फिल्टर अच्छे मार्चा इप्वर की इंजन आयल फिल्टर अच्छे मार्चले अंत मध्य रेंडु सार्लु इंजन आयिल मार्चडं जरिगिंदि। ओकटि विस्टल मन की 5000 प्लस तिरिगिंदि। दानि तर्वात टीवीएस षोरूम लो वेसिनटुवंटि 24 इंजन आयिल एदैते उंदि अदोक 4000 वरकु तिरिगेसानु अन्नमाट। इप्पुडु इंजन कोंचेम हीट अयिते अवुतुंदि काबट्टि एंटंटे इंजन आयिल अयिते चेंज चेसेस्तानु। ई रोजु अयिते रैड् उंदि। తర్వాత ఇప్పుడు మనకి ఏముండాలంటే 17 రింగ్ అయితే ఉండాలి। సో 17 రింగ్ గాని మీరు బిట్ రెంచి ఉన్నా సరే నో ప్రాబ్లం అన్నమాట। ముందుగా డ్రైన్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట। డ్రైన్ బోల్ట్ ఓపెన్ చేయాలంటే చాలా జాగృతగా ఓపెన్ చేయాలి। థ్రెడ్డింగ్ స్లిప్ అయిపోయిందంటే తర్వాత కోత ఇదంతా బోల్ట్ పని పడుతుంది। అందుకనే డ్రైన్ బోల్ట్ స్లిప్ అవ్వకుండా మనం అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట। ఎలా అంటే చూసారు కదా ఈ జాగృతగా ఓకే గైస్, ఇక్కడైతే మనం జాగృతగా కింద అయితే చెయ్యి దన్ను పెట్టాలన్నమాట। ఈ చెయ్యి అయితే కింద దన్ను పెట్టాలి స్లిప్ అయిపోకుండా। जस्ट इलागनालन्नमाट इलागन्नामंटे इटुवैपु लेफ्ट साइड की प्रति बंडि कूडा इंते लेफ्ट साइड की इलागन्नामंटे मन की ड्रेन बोल्ट अयिते ओपन अयिपोतुंदि। ओपन अयिपोयिन तर्वात मनं ड्रेन बोल्ट नि तीसेसि ओक डोक्क अयिते पेट्टुकुंदां वेस्ट इंजन आयिल अनेदि मन की रावडानिकि। सो इंजन अयिते कूल गा उंडालि चेसिनप्पुडु लेदंटे कालिपोद्दि। इंजन आयिल कंडीशन अयिते बागा ब्लाक अयिपोयिंदि। ఇప్పుడు డ్రైన్ బోల్ట్ అనేది నీట్ గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు చాలా మంది చేసే పని ఏంటంటే ఇంజిన్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట। స్టార్ట్ చేసి ఎక్కడ లేని ఇంజిన్ ఆయిల్ అనేది వచ్చేస్తదని ఉద్దేశంతో చేస్తారు। అలా అయితే చేయకండి, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ అనేది ఈ కింద సెటిల్ అయ్యి ఉంటదన్నమాట। ఇది బయటికి రావాలి మనకి। ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంజిన్ మొత్తం సర్క్యులేట్ అవుద్ది ఇంజిన్ ఆయిల్। సో ఇంజిన్ మొత్తం మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో అది లోపల లేనప్పుడు అది సర్క్యులేట్ అవడానికి ప్రయత్నించినప్పుడు ఇంజిన్ లోపల పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి। అందుకనే స్టార్ట్ చేయకండి, మీరు ఇలా కదపండి। మీకు ఇంకేమైనా ఇంకుండిపోయింది రావాల్సింది రాలేదు అనిసంటే జస్ట్ బండిని కదపండి సరిపోద్ది। ఇన్ అయిపోయింది। ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ కండిషన్ అంతా బాగా బ్లాక్ అయిపోయింది అన్నమాట। ఈ కండిషన్ వరకు ఉంచకూడదు చూసారా। ఇలా తీస్తే మన గుట్టి వేనే రావాలి। ఇలాగ ఇంజన్ ఆయిల్ కూడా వచ్చేస్తుందంటే బాగా కండిషన్ అయితే బ్లాక్ అయిపోయింది, మార్చేయాలి। ఓకేనా గైస్, మనకి ఇది ఆయిల్ కూల్డ్ కదా కాబట్టి ఏంటంటే ఆ పైప్స్ ఏవైతే ఉన్నాయి వాటి లోపల కూడా కొంచెం ఇంజన్ ఆయిల్ అయితే ఉండిపోద్ది అన్నమాట। ఉండిపోనియండి, నో ప్రాబ్లం। ఇప్పుడైతే మనం అగైన్ ఇంజన్ ఆయిల్ అయితే రీఫిల్ చేద్దాం। రీఫిల్ చేసేకంటే ముందు మనం ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేయాలి। అటువైపు వెళ్ళిన తర్వాత చూపిస్తాను। ముందైతే ఈ డ్రైన్ బోల్ట్ ఏదైతే ఉందో దీన్ని పెట్టేద్దాం। డ్రైన్ బోల్ట్ ఏదైతే ఉందో దాన్ని టైట్ బిగించేయాలన్నమాట। మరి టైట్గా ఓకే। ఇప్పుడు మనం ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయాలంటే మనకి ఇక్కడ 8 mm టీ రెంచ్ అయితే ఉండాలన్నమాట। సో 8 mm టీ రెంచ్తో ఈ మూడు నట్లు ఏవైతే ఉన్నాయి ఇవి ఇప్పేయాలి। మూడు స్క్రూలు కూడా తీసేయాలి। క్యాప్ అయితే కొంచెం నీట్గా తుడిసేసి పెట్టుకోవాలి। ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ బాగా డ్యామేజ్ అయిపోయింది అన్నమాట, బాగా నల్లగైపోయింది। ఇక్కడ ఉండే ఏరియాని మొత్తం నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట క్లాత్తోని। ఇక్కడ పాత ఇంజన్ ఆయిల్ తలకు పార్టికల్స్ ఏ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి। ఇప్పుడు ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ చూసారు కదా, ఈ విధంగా వేసేయాలన్నమాట కొత్తది। ఈ క్యాప్ అనేది ఫిక్స్ చేసేయాలన్నమాట। ఇంజన్ ఆయిల్ అయితే ఎగ్జాక్ట్ 1200 ml వేసుకోవాలన్నమాట। దీని మీద 1200 ml అని రాసి ఉంది కాబట్టి 1200 ml ఇంజన్ ఆయిల్ అయితే వేసుకోవాలి। ఈ విస్టల్ కంపెనీ 1.5 లీటర్ కదా, సో ఈ 1.5 లీటర్లోనూ నేను 1200 ml కావాలంటే 300 ml తీసేయాలి। ఇది ది బెస్ట్ ఇంజన్ ఆయిల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది 10W50 గ్రేడ్. తర్వాత నేను రాజస్థాన్ రైడ్లో దీన్ని వాడాను, నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది ఓకేనా। 300 ml తీస్తాను, కాసేపు పక్కన పెడదాం।
సో ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ ని ఫిల్ చేసేటటువంటి క్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలి దానికోసం మన కటింగ్ ప్లేయర్ కావాలన్నమాట ఇప్పుడు మనకి మూడు టూల్స్ అయితే ఉపయోగపడ్డాయి అదేంటంటే ఒకటి 17 రింగ్ రెంచ్ రెండోది ఏంటంటే 8 mm టీ బిట్ మూడోది కటింగ్ ప్లేయర్ అయితే మనకి అవసరమైంది గేజ్ క్యాప్ ఏదైతే ఉందో ఇదైతే మనం ఓపెన్ చేసాం ఓపెన్ చేసి ఇక్కడ నీట్ గా తుడుచుకొని మనం ఈ వెస్టల్ కంపెనీ ఇంజిన్ ఆయిల్ అయితే వాడదాం ओके 1200 ml అయితే పోసాను గేజ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకునే డ్యూటీ అయితే ఉంటదన్నమాట అది 1200 ml పోసాం ఎంత పోసాను ముఖ్యం కాదు గానీ గేజ్ అయితే కరెక్ట్ గా చెక్ చేసుకోవాల్సిన డ్యూటీ మందేనే ఈ గేజ్ తాలకా పుల్ల ఏదైతే ఉందో అది చూడండి అంటే ఇక్కడ మన గేజ్ కి రావాలన్నమాట ఓకేనా ఇక్కడ వరకు నార్మల్ గా బిగించిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే గేజ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనకి తెలిసిపోద్ది అంటే గేజ్ కి అయితే ఉంది చూశారు కదా ఇక్కడ వరకు అయితే ఇంజిన్ ఆయిల్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఓకేనా గైస్ మనం ఈ విధంగా ఇంత సింపుల్ గా మన బండి యొక్క సర్వీసింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సో ఈ విధంగా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత చైన్ చేస్తారు ఈ చైన్ అనేది మన ఛానల్ లో చాలా వీడియోస్ ఉన్నాయి అన్నమాట చైన్ క్లీనింగ్ ఏ విధంగా చేయాలి చైన్ ల్యూబింగ్ ఏ విధంగా చేయాలి అనేది దట్టు మనకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఏ విధంగా మార్చాలో కూడా చూశారు కదా सो ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం థాంక్యూ